హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను గీతా భగత్. సో మీకు హారర్ ఫిలిమ్స్ ఇష్టమా? అయితే మిమ్మల్ని అందరినీ భయపెట్టడానికి ఒక సినిమా వచ్చేస్తుందండి. ఈ సినిమా ద్వారా 16 ఏళ్ల తర్వాత ఈ లేడీ మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు. ఆవిడే ప్రియాంక. సో ఎక్కడో విన్నట్టుందా, 16 ఏళ్ల క్రితం సూర్య అన్న సినిమా గుర్తుందా, రా అన్న సినిమా గుర్తుందా? ఎస్. సో ఆ సినిమాల ద్వారా మన తెలుగు చలనచిత్ర సినిమకు ఆవిడ పరిచయమే. ఆ తర్వాత ఇప్పుడు చిన్నారి అన్న ఫిలింతో మిమ్మల్ని అందరినీ భయపెట్టడానికి వచ్చేస్తున్నారండి. మరి ఈ సినిమా గురించి బోలెడన్ని విశేషాలు చెప్పడానికి నాకు బాగా ఇష్టమైన హీరో, నాకు తెలిసి ఈ నెల ఎవరు పర్ఫామ్ చేయలేరేమో, స్పెషల్లీ కళ్ళు మాత్రం ఎక్స్ప్రెషన్స్ అలా ఇవ్వలేరేమో, అలా తిప్పలేరేమో. డిఫరెంట్ ఫిలిమ్స్ చూడాలంటే ఈయన ఫిలిమ్స్ మాత్రమే చూడాలి. సో ఆయనే ఉపేంద్ర గారు. ఉపేంద్ర గారు అలాగే ఆయన వైఫ్ ప్రియాంక గారు. మరి ప్రియాంక గారి సినిమా చిన్నారి ఫిలింని డైరెక్ట్ చేసిన లోహిత్ గారు ఈరోజు మనతో ఉన్నారు. లేట్ చేయకుండా వాళ్ళతో మాట్లాడదాం. రండి. హలో అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో మీరు చాలా సింపుల్గా ఉన్నారు అండ్ మీ సినిమాలు చూస్తే ఒక రేంజ్లో ఉంటాయన్నమాట. సీరియస్లీ, లైక్ ఇవాళ నేను చిన్నారి ప్రమోట్ చేస్తూ చిన్నారి గురించి మాట్లాడాలి, కానీ మీ గురించి ఫస్ట్, మీరు ఎప్పుడు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎందుకు ఎంచుకుంటారు? సీరియస్లీ బుద్ధిమంతుడు. సో లైక్ ఈ ఫిలిమ్స్ అన్ని చూసేసాను నేను మీది. నాకు తెలిసి తెలుగు మీరు ఎన్ని ఫిలిమ్స్ చేశారో అన్ని ఫిలిమ్స్ చూస్తాను నేను. సో అన్ని డిఫరెంట్, అలానే డిఫరెంట్ ఫిలిమ్సే చేస్తూ ఉండండి మీరు. వెల్, హాయ్ ప్రియాంక గారు. మీరు మమ్మీ అయినా కూడా మీరు ఇంత బ్యూటిఫుల్గా ఉన్నారు అండ్ దీంట్లో కూడా మదర్ రోలే ప్లే చేస్తున్నారు చిన్నారిలో కూడా. వెల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి, లైక్ హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు దిస్ ఆపర్చునిటీ? Because of Lohit, actually, he came to me with a script and it was chala baundi script and I really liked it, and horror and naku thumba ishtam, so I thought that why not take it up. Actually, in very challenging character, I'm a 7-month-old pregnant lady in the film, I have a daughter, and this is a genre I really like. But what I really liked about was the approach to the film making. He wanted to make it very realistic, had very different concept in mind. So that's why, you know, I liked it, and then we went ahead with the project. Yeah. Okay. మీరు చెప్పండి, లైక్ ఇన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇస్తాను అంటే తెలుగులో, సో వెంటనే మీరేమన్నారు? అంటే ఇది కన్నడ ఫిలిం, తెలుగులోకి వస్తుంది మాకు తెలుసు. సో ఆవిడ మళ్ళీ మా ముందుకి ఇన్ని సంవత్సరాల తర్వాత కనిపిస్తున్నారు తెలుగులో, సో దాని గురించి చెప్పండి. డెఫినెట్గా ఎప్పుడూ హారర్ ఫిలిం చూస్తూ ఉంటారు. కిడ్స్కి హారర్ ఫిలిం అంటే చాలా ఇష్టము. ఓ, చాలా చిన్నోళ్ళకి కిడ్స్, అదే కిడ్స్ కి హారర్ ఫిలిమ్స్ ఇష్టమా దేవా? ఓకే, చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు, భయపడతారు బట్ ఫిలిం చూస్తారు. వీళ్ళకి అలాగే చాలా ఎక్కువ హారర్ ఫిలిం చేస్తారు. ఒక సబ్జెక్ట్ వచ్చి చెప్పారు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా చేస్తారు. ఓకే, మీకు హారర్ ని ఎలా కమ్యూనికేట్ చేసే కావాలి కదా స్క్రిప్ట్ లో. కరెక్ట్, స్క్రిప్ట్ లో చెప్తే ఏంటి ఎలా చేస్తారో, ఇంకా చిన్నోడు ఎలా చేస్తారో చూస్తాం అది ఇది అనుకున్నాను. ఫస్ట్ కాపీ చూసిన టైంలో థ్రిల్ అయిపోయాను, బికాస్ స్టేకింగ్స్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్, అదేదో డాల్బి గిల్బి అని చేసి అట్మాస్. ఓకే, చాలా ఒక హాలీవుడ్ ఫిలిం లాగా అనిపించింది. చాలా స్టబన్ డైరెక్టర్, ఏం కావాలో అది వదలడు. చాలా ప్రొడ్యూసర్ చాలా కష్టపడాడు అనుకుంటా, హ్యాపీ తెలంగాణ చాలా బాగుపోతా ఉంది. తెలుగులో కూడా తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు మంచి ఫిలిం ని ఆదరిస్తారు. సో ఉపేంద్ర గారు, మీరు చెప్పండి, మీకు తెలుగు ఇంత బాగా ఎలా వచ్చు? ఏంటండి, నేను 15-16 ఇయర్స్ బ్యాక్ ఫిలిం చేశాను. అవును, బట్ యూనో మళ్ళీ మీరు అక్కడ చేశాను, డైలాగ్ రైటర్తో కూర్చున్నాను. సీరియస్లీ, మీరు చాలా చాలా బాగా తెలుగు మాట్లాడుతున్నారు. ఇన్ఫాక్ట్ నేనే కొన్ని మిస్టేక్స్ మాట్లాడతానేమో తెలుగులో, మీరు బాగా మాట్లాడుతున్నారు. అండ్ లోహిత్ గారు, మీరు చెప్పండి, లైక్ ఇది మీ ఫస్ట్ ఫిలిం?
ఓకే, ఫస్ట్ సినిమానే లైక్ హారర్ ఫిలిం తీసుకోవాలి అని ఎందుకు అనుకున్నారు? అలా ఏం లేదు, అంటే ఫస్ట్ డెబ్యూ సినిమా కదా, చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో హారర్ సినిమా అంటే హారర్ సినిమా సక్సీడ్ అవ్వేది చాలా కష్టం. దాంట్లో ఐ మీన్ ఒక డైరెక్టర్ డైరెక్టర్ విజన్ తెలుస్తుంది. సో అలా ప్లాన్ చేసేసాను. చూడండి, డైరెక్టర్ గా ఇది చేయాలని హారర్ తీసుకున్నాడు. వేరే ఫిలిం చేస్తే హీరో పేరు వచ్చేస్తుంది, హీరోయిన్ పేరు వచ్చేస్తుంది. సో అందుకని హారర్ ఫిలిం తీసుకున్నారా? వెరీ స్మార్ట్. సో ఇప్పుడు దీని వెనకాల ఉన్న కుట్ర నాకు అర్థమైంది, చిన్నారి వెనకాల ఉన్న కుట్ర. మీరన్నీ వదిలేసి ఆ పాత విల్లాలోకి ఎందుకు వెళ్ళారు? ఆ విల్లా ఎవరిది? ఆ విల్లా నా హస్బెండ్ది. ఆ తర్వాత అదే సైకియాట్రిస్ట్ జేమ్స్ అనే అతన్ని రెఫర్ చేశారు. ఆయన వల్ల ఏమీ కాలేకపోతే జాన్ మీకు ఫోన్ చేశాడు. నేను దెయ్యాన్ని చూశాను. ఎక్కడ చూసావు? ఓకే, సో ప్రియాంక గారిని ఎందుకు చూస్ చేసుకున్నారు ఆ రోల్? స్క్రిప్ట్ హారర్ ఫిలిం చేస్తామని డిసైడ్ చేసిన తర్వాత స్క్రిప్ట్ రాయడానికి స్టార్ట్ చేశాను. ఒక త్రీ సీన్స్ అయింది. త్రీ సీన్స్ అయినప్పుడు ఆయన ఇమీడియట్ గా అనిపించింది, 7 months ప్రెగ్నెంట్, క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది అనిపించింది. తర్వాత ఆడియన్స్ సినిమా చూసినప్పుడు లైవ్ కనెక్ట్ అవ్వాలి సినిమా చూసినప్పుడు వాళ్ళు, ఐ మీన్ ఎలా అంటే కొత్త హీరోయిన్ ఎవరైనా చేస్తే ఎవరు డైజెస్ట్ అవ్వదు. ఒక 7 months ప్రెగ్నెంట్ ఒక పాప ఉంది అంటే ఆల్రెడీ మేడం కి ఇద్దరు పాపలు ఉన్నారు కాబట్టి ఆడియన్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అయిపోతుంది, క్యారెక్టర్ ని లైవ్ గా ఫీల్ చేస్తారు. సో మేడం మైండ్ లో పెట్టుకుని స్క్రిప్ట్ చేస్తాను. ఓకే, సో ఇందాక ఉపేంద్ర గారు చెప్పారు మీకు హారర్ ఫిలిమ్స్ చాలా ఇష్టం అని. ఎందుకండి అలా? మాకు భయం అంటే మేము కూడా భయపడుతూ చూస్తూ ఉంటాం హారర్ ఫిలిమ్స్, మళ్ళీ చూస్తాం వద్దన్ యూనో అంతే, అది అది వ్యసనం లాంటిది, దానికి అడిక్ట్ అయిపోతాం మనం, భయం అయినా కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. సో మీకు భయం లేదా దయ్యాలంటే? మీకు భయం లేదా? థ్రిల్లింగ్ థ్రిల్లింగ్ మై గాడ్ అండ్ ద థ్రిల్, ఇట్స్ లైక్ యు గెట్ ద థ్రిల్ ఫ్రమ్ బీయింగ్ స్కేర్డ్ నో. ఓకే, సో వాట్స్ గోనా హ్యాపెన్ నెక్స్ట్ వాట్స్ గోనా హ్యాపెన్ నెక్స్ట్ that's the fun part of watching a horror film. Okay, do you believe like meeru dayyalu unnayi ani unnaya? Yeah, you believe? Yeah, I believe 100% she believes. I believe in energy. Oh, I believe in good and bad energy. I do believe. మీరు బిలీవ్ చేస్తున్నారు? సో ఇంకా లేదంటే మళ్ళీ ఇంకో హారర్ ఫిలిం చూస్తారు? ఓకే, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మమ్మీ, అమ్మమ్మ, పిన్ని. మీ మమ్మీ అంటోంది నువ్వు ఎవరితోనో మాట్లాడుతున్నావంట, ఆడుకుంటున్నావంట, ఎవరది? నా ఫ్రెండ్. ఇప్పుడు ఎక్కడుంది? మీ వెనకాలే ఉంది. Thank you.
బిలీవ్ చెప్పండి, దయ్యాలు ఉన్నాయా? నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమవట్లేదు, కానీ దేవుడిని బిలీవ్ చేస్తాను. నేను కూడా ఉన్నప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు నెగటివ్ ఎనర్జీ కూడా. వన్ థింగ్ యాక్చువల్లీ, దిస్ వి హావెంట్ టోల్డ్ ఎనీబడి, దిస్ మూవీ ఇస్ యాక్చువల్లీ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్. yes, దన్ నేను అదే అడుగు. యాక్చువల్లీ వి హావెంట్ టోల్డ్ దిస్ టు ఎనీబడి. దేర్ ఇస్ అ గోస్ట్ కాల్డ్ కుమారి ఇన్ ద ఫిల్మ్. దట్ దేర్ ఇస్ అ ఫ్లాష్ బ్యాక్, ఐ డోంట్ వాంట్ గివ్ టూ మచ్ అవే. దట్ ఇస్ యాక్చువల్లీ అ ట్రూ స్టోరీ విచ్ హ్యాపెన్ విత్ హిస్ ఫ్రెండ్స్. దేర్ ఇస్ వై హి కేమ్ అప్ విత్ దిస్ కాన్సెప్ట్. ఓకే, నో తూ అలాంటి ఉండు. దట్స్ వై హి కేమ్ అప్ విత్ దట్స్. సో అయితే దయ్యాలు ఉన్నాయంటారు. ఇన్స్పైర్డ్ టు డూ ద ఫిల్మ్ బికాస్ ఆఫ్ దట్. ఓకే, ఉండుంటాయి, కానీ ఇది పగలు కాబట్టి దయ్యాలు రావు కాబట్టి భయం లేదు అసలు. వెల్, సో దీనికి చిన్నారి అనే లోహిత్ ఎందుకు టైటిల్ పెట్టారు, అంటే చిన్న పాపతో? అంటే ఆ సినిమానే 7 months ప్రెగ్నెంట్ తర్వాత ఒక 6-year-old డాటర్, ఆ మదర్ అండ్ డాటర్ వాళ్ళిద్దరు గురించి జరిగేది కదా. చిన్నారి అంటే ఎమోషన్స్, ఆ వర్డ్ చాలా అందరికీ నచ్చింది. ఇంట్లో అంత పాపని చిన్నారి అని పిలుస్తాం కదా, సో అలా ఇన్స్పైర్ చేసింది. ఓకే, సో మీరు చెప్పండి, హారర్ ఫిలిమ్స్ అంటే ఎక్కువగా నైట్లో ఉంటాయి, ఎందుకంటే దయ్యాలు నైట్లోనే వస్తాయని అందరూ చెప్తూ ఉంటారు కాబట్టి. సో నైట్లో ఒక ఫ్యామిలీ నుంచి డేలో వచ్చిందా? ఇంట్లో ఒక సెట్ చేశారు, ఒక ఫారం ఉంది అక్కడ చేశారు. ఇక్కడ చాలా మూవీస్ అన్ని సెట్లో వేస్తూ ఉంటారు, అక్కడ ఒక సెట్ చేశారు. దాని లోపు వెళ్తే డే ఏది నైట్ ఏది తెలియదు, అన్ని హారర్ గానే ఉంటుంది. ఓకే, ఈయన ఇంత భయపడతారు కానీ అదంతా బయటకే అనమాట, లోపల అలా ఏం లేదు. సో ఇంకో లోహిత్ ఉన్నారు లోపల. ఇలా నైట్ షూట్స్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఇంట్లో ఫ్యామిలీని ఇద్దరు పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళాలంటే డెఫినెట్గా అది కొంచెం టఫ్ అయ్యే అమ్మాయికైనా కూడా. సో మీరు చెప్పండి, ఎలా బ్యాలెన్స్ చేశారు మీరు ఫ్యామిలీ లైఫ్ని? థ్యాంక్స్ టు పి, యాక్చువల్లీ హీ హెల్ప్డ్ అలాట్ యాక్చువల్లీ, ఎస్పెషలీ బికాస్ ఐ డోంట్ లైక్ లీవింగ్ ద కిడ్స్ విత్ వర్కర్స్ ఆర్ మేడ్స్ ఆర్ ఎనీథింగ్. వీ హ్యావ్ దట్ బిట్వీన్ హిమ్ అండ్ మీ, దట్ వన్ ఆఫ్ అస్ ఫ్యామిలీ మెంబర్స్ హ్యావ్ టు బీ దేర్. దిస్ మూవీ ఎస్పెషలీ ఐ యూస్ టు కమ్ బ్యాక్ లిటిల్ లేట్ ఎస్పెషలీ ఫర్ ద క్లైమాక్స్ అండ్ ఆల్ దట్. So he was there with the kids. ఇప్పుడు అడగాలి ఉపేంద్ర గారు, ఉపేంద్ర గారు పిల్లల్ని హ్యాండిల్ చేయడం ఎంత టఫ్ చెప్పండి, ఒక హారర్ ఫిల్మ్ చూసినట్టే ఉంటుంది కదా. Okay, now it is actually there. Now it is okay. They used to come to the set also. Oh. They used to come and see the set. They used to play with that Yuvina. They became friends with Yuvina. Yeah. Okay. సో అలాగే ప్రొడ్యూసర్ గురించి చెప్పండి. సినిమా వచ్చి కన్నడ ప్లస్ తెలుగు, కేఆర్కే ప్రొడక్షన్స్, తర్వాత లక్ష్మీ వెంకటేశ్వర మూవీస్, రవి కుమార్ సార్, తర్వాత మహేశ్వరి ఇద్దరు కలిపి చేశారు సినిమా. ఆనెస్ట్లీ ఆ ప్రొడ్యూసర్ గురించి చాలా మాట్లాడాలి, కానీ మీరు ఎడిట్ చేసేస్తారు. మేము ఎడిట్ చేయం, మేము వేస్తాం. మంచి ప్రొడ్యూసర్స్ అంటే ఒక కొత్త డెబ్యూ డైరెక్టర్కి మేము ఏం అడిగాము సినిమాకి, అవన్నీ చేశారు. సినిమా కోసం ఒక సెట్ చేసాం, ఫోటోలైస్ సెల్యూట్ పెట్టి, తర్వాత గోస్ట్ విఎఫ్ఎక్స్ క్రియేట్ చేశాము, అది కూడా ప్రసాద్ గ్రూప్ లో చేసాం. తర్వాత డాల్బీ అట్మాస్, కన్నడ ఫస్ట్ కన్నడ మూవీ టు బి సైన్ డాల్బీ అట్మాస్ చేసాం. మేము అడిగాం, సినిమాకి అంతా అందించారు. థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్ సార్. మీరన్నీ వదిలేసి ఆ పాత విల్లాలోకి ఎందుకు వెళ్ళారు? ఆ విల్లా ఎవరిది? ఆ విల్లా నా హస్బెండ్ది. ఆ తర్వాత అదే సైకియాట్రిస్ట్ జేమ్స్ అనే అతన్ని రెఫర్ చేశారు. ఆయన వల్ల ఏమీ కాలేకపోతే జాన్ మీకు ఫోన్ చేశాడు. నేను దెయ్యాన్ని చూశాను. ఎక్కడ చూసావు? Thank you.
మమ్మీ నాకు డాడీ కావాలి. ఓకే, సినిమా చూడాలి, సినిమా మా ముందుకు వస్తుంది కాబట్టి. అండ్ అలాగే దయ్యం వస్తుంది, బాగానే ఉంది. దయ్యం వెనకాల ఆర్ఆర్ వస్తుంది, అప్పుడు భయం వేస్తుంది. ఎందుకంటే మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ఫిలిం మ్యూజిక్ గురించి మీరు చెప్తే బాగుంటుంది. సో యా, మ్యూజిక్ ఈజ్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అపార్ట్ ఫ్రమ్ సినిమాటోగ్రఫీ, వేణు, హిస్ గుడ్ ఫ్రెండ్ వేణు హ్యాస్ డన్ ద సినిమాటోగ్రఫీ. హీ డిడ్ H2O ఫర్ అస్. ఓ, సో హీ హాడ్ అ వెరీ గుడ్ కంఫర్ట్ లెవెల్. H2O. So he's done an extraordinary job in this film, first of all. I actually keep saying the hero and the heroine is the cinematography and the sound of this film, because it's so nice. It takes you through a journey, it captures you inside the film. And the sound effects, actually, he's worked very hard, actually. Our Rajakrishnan, our Madi Daredi, he's done the re-recording, actually. It's amazing. And Atmos, it's very good. You should see the movie in Atmos. Small, small things, kuda, even effects, so chala itches, yes, sir. Yeah, he's done live recording. Oh. In the sense, tell him, no, Lohit, about the live recording. Effects live record chesamo. Tarvata Dolby Atmos chesam kada. Mix engineer vachi MR Rajakrishnan ani. Okay. Ayiki Charlie cinema ki state award vachindi monna. Oh. Tarvata effects vachesi Maya Jigartanda Kavali. Maya ఆ సినిమా చేస్తారు. ఆ టెక్నీషియన్స్ వర్క్ చేస్తారు సౌండ్ కి. సౌండ్ పెద్ద ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సినిమాలో. సో వీ హావెంట్ యూజ్డ్ ఎనీ డిజిటల్ ఆర్కైవ్స్. ఇట్స్ ఆల్ లైవ్ రికార్డింగ్. లైవ్ రికార్డెడ్ సౌండ్. ఎవ్రీథింగ్ ఇస్ నేచురల్ సౌండ్. నేను చెప్పాను కదా, నేను అరౌండ్గా ఏంటి ఏం భయం అవుతుంది అలా కూర్చో ఉంటాను. ఒక టూ సీన్ అయిపోతుంది, ఇప్పుడు ఇక్కడ బ్యాంగ్ ఇస్తారు తెలుసు. నేను బ్యాంగ్ ఇక్కడ వస్తుంది ఏంటి రాలేదు, అలా రిలాక్స్ అయితే టమాల టూ త్రీ ట్రిప్ జంప్ అయిపోయాను. సీరియస్లీ నో ప్లీజ్, ఎలాంటి కూల్ డ్రింక్స్ తీసుకెళ్ళకండి, అదర్వైజ్ పక్కన వాళ్ళు కాఫీ ఆల్సో కాఫీ అసలు తీసుకెళ్ళకండి, కూల్ డ్రింక్ అన్న చల్లగా ఉంటుంది. మీ ఇంట్లో ఎవరెవరుంటారు? నేను, మమ్మీ, అమ్మమ్మ, పిన్ని. మీ మమ్మీ అంటోంది నువ్వు ఎవరితోనో మాట్లాడుతున్నావంట, ఆడుకుంటున్నావంట, ఎవరది? నా ఫ్రెండ్. ఇప్పుడెక్కడుంది? మీ వెనకాలే ఉంది. వెల్, సో మీది కూడా మదర్ టంగ్ తెలుగు కదా, తెలుగు ఇంత బాగా మాట్లాడతారు, మదర్ టంగ్ తెలుగు. ఇంత లేట్గా అడుగుతున్నాను గీత. ఓకే, సో మీరు తెలుగు కానీ కన్నడ ఫిలిం ఫస్ట్ చేశారు, ఏంటి ఎన్న ఇది ఎన్న? ప్రొడ్యూసర్ తెలుగు, ఎన్న ఇది ఎన్న? తర్వాత నాకు రాదు. ఓకే, బట్ మీకు తెలుగు కూడా వస్తుంది, మీ పేరెంట్స్ తెలుగు? ఓకే, ఎక్కడ పుడితే అక్కడే ఫస్ట్ ఫిలిం చేయాలి అనుకున్నారా మీరు? దాన్ని మళ్ళీ తెలుగులో కూడా రిలీజ్ చేయాలి అనుకున్నారన్నమాట. వెల్, సో అలాగే మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నాం మనము. సినిమాటోగ్రఫీ తను చెప్పినట్టు సినిమాటోగ్రఫీ కూడా సూపర్గా అనమాట. లైక్ ప్రతి ఫ్రేమ్, ఎవ్రీ ఫ్రేమ్ లైక్ ఎ ఫిలిం. సో ఇందులో చూస్తూ ఉంటే సో మాకు కొంచెం భయం వేస్తుంది. మేము మా ఫ్యామిలీతోనే వెళ్ళాలంటారా? అంటే ముందే మీరు అంత భయపెడితే ఫ్యామిలీతో వెళ్తాము, అప్పుడు థియేటర్ ఫుల్ అయిపోతుంది, ప్రొడ్యూసర్కి బాగా డబ్బులు వస్తాయని ప్లాన్ చేసుకున్నారా మీరు? అలాగే ఫ్యామిలీతో రావాలి కదా, ఫ్యామిలీ కోసం సినిమా చేస్తాం మేము. ఓకే, డిఓపి గురించి మాట్లాడాలి, వేణు అని
ఆయన నెంబర్ వన్ కెమెరామెన్ కన్నడ ఇండస్ట్రీలో పెద్ద కెమెరామెన్. నా ఏజ్ అంతా ఆయన ఎక్స్పీరియన్స్. కానీ ఎప్పుడు ఒక బిగినింగ్ సైన్ చేసినప్పుడు ఒక భయం ఉండింది, సీనియర్ కెమెరామెన్ డామినేషన్ ఉంటుందా ఎలా. మా ప్రీవియస్ అసిస్టెంట్గా వర్క్ చేసినప్పుడు పెద్ద కెమెరామెన్స్ చాలా డైరెక్టర్ మాటలు విన్నారు కదా అని అంటారు, అంటారు అంత తెలియదు. సెట్ వెళ్ళాను, సెట్కి వెళ్ళి ఫస్ట్ డే ఫస్ట్ షాట్ చేసాం కదా, అప్పటి నుంచే తెలిసిపోయింది ఎక్స్ట్రాడినరీ కెమెరామెన్. ఫస్ట్ డైరెక్టర్కి ఏం కావాలో అని చేస్తాడు, ది బెస్ట్ కెమెరామెన్ చెప్పచ్చు. ఓకే, సో లోహిత్ గురించి మీరు చెప్తే బాగుంటుంది. సో మామూలుగా మనం డైరెక్టర్ గురించి చెప్పండి అని అడుగుతాం. డైరెక్టర్ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయన గురించి ఆయన ముందే చెప్పండి. యాక్చువల్లీ ఐ వాస్ వరీడ్ వెన్ ఐ ఫస్ట్ మెట్ హిమ్ అండ్ హి టోల్డ్ మీ ది స్క్రిప్ట్. ఐ సెడ్ ఓకే ది స్క్రిప్ట్ ఇస్ గుడ్, హూ ఇస్ ద డైరెక్టర్? హి సెడ్ మీ, ఐ యామ్ ద డైరెక్టర్. ఓ అని చెప్పి, వాట్ యు వాంట్, యు హావ్ అ విజన్ బట్ షో మీ సంథింగ్. హి మేడ్ అ టీజర్ అండ్ విదౌట్ ఎనీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్, టూ థింగ్స్ హి మేడ్, అ మోషన్ పోస్టర్ అండ్ అ టీజర్. ఓకే, అండ్ ఐ షోడ్ ఉపి, దట్ వాస్ వెరీ ఇంప్రెసివ్. ఓకే, ఆఫ్టర్ ఐ సా దట్ ఐ వాస్ లైక్ నో, హి హాస్ అ విజన్ అండ్ హి ఇస్ గోయింగ్ టు డు వాట్ హి సేస్. Then after that, he was very confident set in the, during the shoot also, he never, he was never overconfident or nervous. He was in between like how he is now. Sometimes, you know, we would have long, like one shot in a day, you won't believe, because that's a lot for a new producer. Because we had very complicated shots. We have one drone shot in the film that took one whole day, just one shot. One shot, one day. To get it right. Yeah, because it's a long shot, then the drone turns. And you know how drones are, no? They fall, they get stuck on trees. But he was like, no, it's not perfect, madam. And we're like, no, it's time, you know? And he was like, no, my shots are important. So all those things, very calm he was, you know? He never got excited. And, okay. ఇదంతా బెస్ట్ చెప్పారు మీరు. ఇంకేమైనా ఉన్నాయా నెగిటివ్? ఫస్ట్ ప్రొడ్యూసర్ని భయపెట్టారు, అక్కడ నుంచే భయం స్టార్ట్ అయింది. ఓకే, మీరు అందరినీ భయపెట్టేసి లైక్ ఎందుకు, లైక్ ఇలా యూనో అంటే భయపెట్టేసి కూడా మీరు ఇంత కామ్ అని అనిపించుకోవాలనా? హిస్ వెరీ హార్డ్ వర్కింగ్, హిస్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్ యాక్చువల్లీ, నో హి డజంట్ హర్ట్ ఎనీబడి. ఇన్ హిస్ హోల్ టీమ్ ఇస్ వెరీ నైస్, దే ఆర్ ఆల్ ద సేమ్ ఏజ్, వెరీ హార్డ్ వర్కింగ్ బాయ్స్. ఓకే, ఇట్స్ వెరీ హార్డ్. ఇంతకు ముందు మీరు ఎవరి దగ్గర వర్క్ చేయడం జరిగిందో? ఓకే, ఎవరి దగ్గర చేశారు? ప్రదీప్ రాజ్ అని, ప్రదీప్ రాజ్ జయమన్ మగ వికాస్. ఓకే, వాళ్ళ దగ్గర వర్క్ చేశారు. సో మీరు వర్క్ చేసి సినిమా 21 ఇయర్స్కే ప్లాన్ చేశారంటే మీరు ఎప్పటి నుంచి ఇండస్ట్రీలోకి రావాలని, ఎప్పటి నుంచి డైరెక్టర్ అవ్వాలని నాకు చిన్నప్పుడే లైక్ బేబీగా చిన్నారి అప్పుడే మీరు ఆల్రెడీ కన్నడలో సక్సెస్ అయిపోయింది, తెలుగులో కూడా సక్సెస్ అవ్వడానికి ఇప్పుడు మా ముందుకు వచ్చేసింది ఈ ఫిల్మ్. 16th రైట్, సో ఫ్రైడే వచ్చేసింది అనమాట, మీరు చూడాలి డెఫినెట్గా. సో లోహిత్ మీరేం చెప్తారు? అంటే నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను, తెలుగు ఆడియన్స్ ఎప్పుడు మంచి సినిమా సక్సెస్ చేపిస్తారని. సో మంచి సినిమా చూసి సపోర్ట్ చేయండి. డెఫినెట్గా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అండ్ మీరు చెప్పండి. ఉపేంద్ర, ఆఫ్టర్ లాంగ్ టైమ్ మై ఫిల్మ్ ఇస్ కమింగ్ ఇన్ తెలుగు, ఇట్స్ ఎ వెరీ స్పెషల్ ఫిల్మ్, ఐ హోప్ ద ఆడియన్స్ లైక్స్ ఇట్. సో స్వీట్. అండ్ నౌ యువర్ టర్న్. నేనేం చెప్పేది, డెఫినెట్గా యాజ్ ఎ డైరెక్టర్ నేను డైరెక్ట్ చేశాను చాలా ఫిలిమ్స్. ఒక డైరెక్టర్గా ఈ ఫిలిం చూశాను, రియల్గా థ్రిల్లింగ్గా చేశారు, ఎస్పెషల్లీ టేకింగ్స్, మ్యూజిక్ అన్నీ చాలా బాగుంది. మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు, ప్లీజ్ తప్పకుండా చూడండి. ఒక 22 ఇయర్స్ 23 ఇయర్స్ డైరెక్టర్కి సపోర్ట్ చేయండి. ఈయన ఇక్కడొచ్చి చాలా ఫిలిం, తెలుగు ఫిలిం చేయాలి, కన్నడలో చాలా ఫిలిం చేయాలి. నేనే ఇష్టపడతాను ఆయనతో వర్క్ చేసేదానికి. రియల్గా ఐ లైక్, రియలీ ఈజ్ యాజ్ ఎ డైరెక్టర్ ఈజ్ ఎ వెరీ గుడ్ టెక్నీషియన్, ప్లీజ్ ఎన్కరేజ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ లోహిత్, తెలుగు ఆడియన్స్ కూడా ఆ సక్సెస్ని డెఫినెట్గా అందిస్తారు, మంచి సినిమాలు ఎప్పుడు వాళ్ళు ఆదరిస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, చిన్నారి ఫిల్మ్ మిమ్మల్ని అందరినీ అలరించడానికి, భయపెట్టడానికి మీ ముందుకు వచ్చేస్తుంది. ఇందాక నేను చెప్పినట్టు ఫ్యామిలీతో వెళ్ళండి, ప్లీజ్ ఫ్యామిలీతోనే వెళ్ళండి, చూడండి చక్కగా ఈ ఫిల్మ్ని కూడా, ఇక్కడ సూపర్ హిట్ చేయండి. ఇలాగే మరొక సెలబ్రిటీ మళ్ళీ కలుసుకుందాం. నేను గీతా భగత్ సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బాయ్.